ఏం జరగదులే మేడం చంద్ర ఇక్కడే నేను డాక్టర్ గంగాధరానికి విషయం చెప్పొస్తాను డాక్టర్ సిస్టర్ డాక్టర్ గంగాధర్ గారు రూమ్ లో లేరా లేరు రిసెప్షన్ లో అడగండి సిస్టర్ డాక్టర్ గంగాధర్ డాక్టర్ కి ఈ రోజు సర్జరీ ఉంది థియేటర్ ఎక్కడ స్ట్రైట్ గా వెళ్లి రైట్ తిరగండి మనుని ఐసీయూలో అడ్మిట్ చేశారు షివరింగ్ వస్తుంది ఊపిరి ఆడడం లేదు అవునా రండి ఏమైంది ఇంత సడన్ గా అతన్ని బాధ పెట్టేలా షాకింగ్ గా ఏదైనా వార్త అలాంటిది ఏం లేదు డాక్టర్ అంజన అరుపులు విని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను చావుతో పోరాడుతున్నట్టు అనిపించింది తర్వాత శ్వాస అందట్లేదు వాడికి శ్వాస ఆగిపోయినట్టుంది వెరీ సీరియస్ అంజన ఫస్ట్ ఎయిడ్ చేసింది అప్పుడే మనుల కదలికి వచ్చింది కానీ స్పృహ వచ్చిందని నాకు అనిపించడం లేదు చూస్తాను ఇది బహుశా లివర్ ప్రాబ్లమ్ కు సంబంధించింది కూడా కావచ్చు మీ మీద నమ్మకంతోనే నేను ధైర్యంగా ఉన్నాం నేను ఒకసారి చూసి చెప్తాను చంద్ర ఎవరైనా డాక్టర్స్ వచ్చి ఏమైనా చెప్పారా లేదు మేడం బాధల్ని మోరపెట్టుకున్నాను అంతే ఈరోజు నేను నిన్ను కోరుకుంటున్నాను మనుసర్ ప్రాణాలు కాపాడు హాస్పిటల్లో ఏం జరుగుతుందో కూడా నేను అడగలేదు నాకు మంచి వార్త ఇవ్వు అది ఇక్కడందరికీ సంతోషాన్ని ఇవ్వాలి అంతవరకు నేను పూజ గదిలోనే ఉంటాను నిన్ను ప్రార్థించడం తప్ప ఇంకేది చేయటం నా వల్ల కాదు మెడిసిన్స్ తీసుకొని రండి డాక్టర్ గంగాధర్ గారు పేషెంట్ ని చూస్తున్నారు నేను తీసుకొస్తాను ఇవ్వండి మేడం మనీ ఇస్తాను వద్దు నా దగ్గర ఉన్నాయి రాజీవ్ మను మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యాడు అయ్యో ఏమైంది ఏదో చావుతో పోరాడుతున్నట్టు తర్వాత కొంతసేపు చలనమే లేదు నాకు చాలా టెన్షన్గా ఉంది
నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ సరే డాక్టర్ గంగాధర్ ఏమన్నారు? ఆయన చూస్తున్నారు. అలాగే నేరుగా వచ్చి మాట్లాడతాను. సరే. హలో అంజు, నేను సుజాని మేడం. అంజు ఎక్కడ? దేవుడి గదిలో ఉంది. మను సార్ని తీసుకెళ్లిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళింది. ఇంతవరకు బయటికి రాలేదు. పిలవద్దులే, తన్ని డిస్టర్బ్ చేయకు. ఎలా ఉంది మేడం? టెస్టులు జరుగుతున్నాయి. నువ్వు షాజీకి ఫోన్ చేసి చెప్పు. చెప్తాను. పోతే ప్రతిభకి ఇంత సీరియస్ అని చెప్పొద్దు. కొద్దిగా చెస్ట్ పెయిన్ వచ్చిందని చెప్పు. మను సార్కి అంత ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఛాతీలో నొప్పి, అందుకే తీసుకెళ్లారు. భయపడ్డానికి ఏం లేదని డాక్టర్ గారు చెప్పారు. షాజీకి ఫోన్ చేసి చెప్పమని మేడం చెప్పారు. చెప్పు సుజా. మను సార్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఏమైంది? చనిపోయారనే అనుకున్నారు. అంజన ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి శ్వాస తెప్పించింది. మేడం మీకు ఫోన్ చేసి చెప్పమన్నారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. సరే సరే. మేడం, డాక్టర్, చెకప్ జరుగుతోంది. కార్డియాక్ అరెస్ట్ జరిగిందని మా అనుమానం. కార్డియాలజిస్ట్ని పిలిపిస్తున్నాం, ఆయన అది కన్ఫర్మ్ చేస్తారు. మల్లిక, రాజీవన్నయ్య, కూల్ డౌన్, మైండ్ పొజిషన్. సరిగ్గా చెప్పట్లేదు. కార్డియాక్ అరెస్ట్ అని అనుమానంగా ఉందన్నారు. షాజీ, సుజా కాల్ చేసిందా? అవును, డాక్టర్ గారు ప్రమాదమే లేదన్నారుగా. ఏమీ చెప్పలేదు. అంజన ఏది? రాలేదు, ఇంట్లోనే ఉంది. పూజ గదిలో ప్రార్థించుకుంటాం. సడన్ గా ఇలా అవడానికి. వాడి స్నేహితుడు అలెక్స్ వచ్చాడు. అతను వెళ్ళగానే జరిగింది. వాడేం మాట్లాడాడో తెలీదు. ఈ పేషెంట్ ఇంతకు ముందే అడ్మిట్ అయ్యారు. ఆల్కహాలిక్, లివర్ సిరోసిస్. ట్రీట్మెంట్ తరువాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలనుకున్నాం. మీ డయాగ్నోస్ తప్పు కాదు. పేషెంట్ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తూనే ఉన్నాను. చాలా బాగా చూసుకుంటున్నారు. అతని భార్య వెరీ ఎఫిషియంట్. రాజీవ్, పేషెంట్ తల్లి. నాకు తెలుసు, మల్లికా ప్రతాప్. రాజీవ్నాథ్, భయం లేదు, నేను చూసుకుంటాను. సరే, ఓకే, థ్యాంక్ యూ. మల్లిక, డాక్టర్ గణేష్ చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్ అతను. టెన్షన్ పడకుండా ఉండలేకపోతున్నాను. ఎప్పుడు నేను ఇంకా మనశ్శాంతిగా బతుకుతాను? మల్లిక, మనం అన్నీ అనుభవించాలి. మరి ఆ శక్తి నీకుందని నాకు తెలుసు. అదే నేను అనుకుంటూ ఉంటాను.
కానీ అది ఒక్కసారి చేసారిపోతుంది. అసలు జీవితమే చాలించాలనుకుంటున్నాను. మల్లిక డాక్టర్ ఎలా ఉంది? డాక్టర్ గణేష్ కంప్లీట్ గా ఎగ్జామిన్ చేసేశారు. మల్లిక అక్కడ ఏం జరిగిందో పూర్తిగా వివరిస్తారు. వాడి ఫ్రెండ్ వచ్చి వెళ్ళిన తర్వాత అంజన అమ్మ త్వరగా రండి అని గట్టిగా అరిచింది. నమ్మలేకపోతున్నాను. షీ హ్యాజ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అంజన ఇస్ గ్రేట్. తను మెడిసిన్ చదివిందా? లేదు, తాను ఒక అద్భుతం డాక్టర్. నా కోడలు చాలా కరుణ గలది. డాక్టర్ ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంది? చెప్తాను చూడాలి. అలెక్స్ ఫోన్ చేశాడా? ఏదో లివర్ ఇస్తానని చెప్పాడట. ఆ ఇస్తాడు, అంత ఇష్టం అలెక్స్కి మను అంటే. మనం చాలా స్ట్రాంగ్ గా చెప్పాం కాబట్టి మనం చేసిన అన్ని చిత్త పనులకి అలెక్స్ పక్కనే ఉన్నాడు. అలెక్స్ డోనర్ అయితే నా రీఎంట్రీ అంత కష్టం కాదు, కానీ అంజన ఇస్తే అది నాకు ప్రాబ్లం. నేను నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయ్యావేమో అనుకున్నాను. ఏమైంది? నాన్న కొంచెం అబ్జెక్ట్ చేశారు. కొంచెం గట్టిగా చెప్పుంటే ఒప్పుకునేవాడేమో, కానీ నేను అలా చెప్పలేదు. అక్కడ అంజన ఒక ఆప్షన్ ఉంది కదా. ఏం ప్రమాదం? ఆ కారణంతో వాళ్ళు ఒకటవుతారు కదా. ఒకటవుని అలెక్స్, నేను ఇంక ఈ ఆట ఆడను. వాణ్ణి చూస్తే బాధగా ఉంది. అంజన నా గుండెల్లో గుచ్చుకునే ప్రశ్నలకు అడిగింది. అలెక్సే, నువ్వు ప్రాబ్లం చెయ్యొద్దు. వాణ్ణి విడదీయడానికి చేసిన వీడియోలు మనమే చేశామని తెలిస్తే మనల్ని చంపేస్తాడు. మను కదే తెలీదుగా. నేను ఇదంతా వాడికి చెప్పను. అందులో నాకు కూడా బాగా ఉంది కదా. శారద పీకే నిలయంలో వంట మనిషి. ఏంటి శారద, ఎప్పుడు డాక్టర్ ఏమంటున్నారు? సరే, ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. మను మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యాడు. అలెక్స్ వెళ్ళాక వాడికి పెద్దగా గుండెపోట్లాగా వచ్చిందంట. తర్వాత శ్వాస ఆగిపోయింది. అంజన ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వాడిని బ్రతికించిందంట. వాడు నా చేతులు పట్టుకుని యాచించాడు. ఆ మొహం ఇప్పటికీ నా మనసులో నుండి పోలేదు. దయనీయమైన ఆ మొహం. అలెక్స్ సెంటిమెంట్ వద్దు. నువ్వంటే నాకు ఇప్పుడు భయంగా ఉంది. ముంచక నన్ను చెప్పనని చెప్పాను కదా. వాడికి ఇలా షాక్ రావడానికి కారణం నేనే. నేను వాడికి దూరం అవ్వాలని ఎలాగో అనుకుంటున్నాను. అంజన వాడికిచ్చింది రెండో జన్మ. అది వాడికి తెలిసిందంటే అంజన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. నేను వెళ్తాను. ఎక్కడికి? హాస్పిటల్ దాకా. ఇవ్వద్దు. నో, నాకు మీ కంపెనీ వద్దు, ఇక చాలు. అలెక్స్ మనల్ని ఇరికిస్తాడు. అయితే ఇప్పుడే శివపెట్టిక ఆర్డర్ చేయాలి. ఏ పరిస్థితి, శత్రువులకు కూడా రాకూడదు. ఇంట్లో అంజన పరిస్థితి ఏంటో తెలియదు.
మేడం సుజా అంజన పూజగదిలోనే ఉందా తన్ని కాస్త చూస్తూ ఉండు తాగడానికి ఏదైనా ఇస్తూ ఉండు బలవంతంగానైనా తాగించు సరే మేడం మేడం ఏమైంది సిస్టర్ డాక్టర్ గంగాధరం గారు మిమ్మల్ని రమ్మంటున్నారు రాజవన్య నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయంగా ఉంది నేను వస్తాను పద పద ఇటువై ఈ అలెక్స్ ఏమైనా షాక్ ఇచ్చుంటాడా వాడి నెంబర్ ఉందా లేదు రండి కూర్చోండి మల్లిక రిలాక్స్ వాడు చనిపోతాడా లేక బతుకుతాడా అలా ఆలోచించొద్దు చనిపోవడానికి ఎవరైనా హాస్పిటల్కి తీసుకొస్తారా సావరని నమ్మాలి मनु की एदो सड़न शाक जी लिवर फेल पेशेंट की मिगता अवयवाल कोई इबंधु आ समस्या तो मनु को जी कार्डियक अरेस्ट निमिषम मनु चनिपोयिन सीपीआर फर्स्ट एड चेयटम वल्ले अतनिकी मल्ली प्राणं तिरिगोच्चिनट्टे मल्लिक అది కూడా సమయానికి చేయబట్టి ఆ అమ్మాయి ఉందా ఇంట్లో ఉంది ప్రార్థనలో ఉంది అర్థమైంది భర్త అంటే అంత ఇష్టం అన్నమాట ఆమె ప్రార్థన ఫలించాలి వెంటనే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడానికి కొంచెం టైం పడుతుంది మల్లిక ప్రయత్నిద్దాం डॉक्टर पेशेंट मनु की शिवरिंग श्वास ना बिड नाक तिगे वाड़क मलिकी ना वाल कावे वाड़ प्राणाल तो तिगा जरगद मलिक एवरू कापड़ना पूज ग प्रार्थिस्ना मन अंजन पे దేవుడు వినకుండా ఉంటాడా ఈ మెడిసిన్ కావాలి షాజి ఈ కార్డు ఉంచు పిన్ నంబర్ మెసేజ్ చేస్తాను అది ఏటీఎం పిన్ నంబర్ ఇవ్వాలా లక్షల్లో ట్రాన్సాక్షన్ జరిగే అకౌంట్ అది ఎప్పుడు పిలిచినా పరిగెత్తుకుంటూ వచ్చే మనిషి తన రాజు నా కోడలికి అన్నయ్య కదా అతన్ని నేను నమ్ముతున్నాను అలా కాకుండా అతనికి డబ్బు కావాలంటే తీసుకోని పడడానికి ఏమీ లేదు
మను సర్కి ఏమీ జరగదు అమ్మా వద్దు చేతుల కింద పెట్టండి సుజా వచ్చినా రావచ్చు